యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన కలిగినటువంటి వాడు హఠాత్తుగా పడిపోవును. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 44వ వచనములో ఇశ్రాయేలీయులను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు, మూర్ఖముగా వారు అలానే ఆ కొండపైకి ఎక్కా. ఏ కొండ అంటే దేవుడు ఇశ్రాయేలీయులను అద్భుతముగా ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసి ఆరినటువంటి నేలను వారిని నడిపించాడు. ఎందుకంటే కనాను దేశంలోనికి వారిని త్వరగా తీసుకుని వెళ్ళాలని. ఇక కనాను దేశం ఎదురుగా కనిపిస్తోంది. ఆ దేశానికి వీరుంటున్నటువంటి ఆ యొక్క అరణ్య ప్రదేశమునకు మధ్యలో ఒక కొండ ఉంది. దేవుడు అన్నాడు మోషేతో, ఇజ్రాయేలీలలోని 12 గోత్రములలో నుండి ఒక ప్రధానుని ఎన్నుకొని 12 మందిని ఆ కనాను దేశమునకు పంపించు. అక్కడ ఆ పరిస్థితులను, ఆ మనుష్యులను, ఆ యొక్క కనాను దేశాన్ని వారు వేగు చూచి వస్తారు. 12 మంది వెళ్ళారు, 40 దినములు ఆ ప్రాంతాన్ని వారు చూచారు, అక్కడ సంచరించారు. తిరిగి వచ్చి 10 మంది అన్నారు, అక్కడ ఉన్నటువంటి వారు ఉన్నత దేహులు, వారి ముందర మనము మిడతల వలె ఉన్నాం, ఆ దేశాన్ని మనము స్వతంత్రించుకొనలేం. వెంటనే ఇజ్రాయేలీయులలో సనుగు పుట్టింది, కొనుగు పుట్టింది, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు చాలా కోపపడ్డాడు, ఈ జనులను ఇక్కడే నాశనం చేస్తానన్నాడు. అయితే మోషే మొరపెట్టాడు, వద్దు ప్రభువా అని. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ యొక్క ప్రజలు ఇక కనాను దేశములోనికి ఇప్పుడే ప్రవేశింపక ఏ విధముగా 40 రోజులు వారు ఆ యొక్క కనాను దేశములో వేగు చూచుటకు సంచరించారో, దినమునకు ఒక్క సంవత్సరము చెప్పిన మరలా ఈ ప్రజలు 40 సంవత్సరములు అరణ్య ప్రదేశంలో వారు తిరుగులాడాలి. కాబట్టి మీరు ఆ ఎదురుగా ఉన్నటువంటి కొండకు వెళ్ళక తిరిగి ఎర్ర సముద్రం వైపుకే ప్రయాణం చేయాలి అని చెప్పాడు. అయితే ఇజ్రాయేలీలు దేవుని మాటకు అవిధేయత చూపి మూర్ఖులై పరిశుద్ధాత్మ రాయిస్తున్నాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 44వ వచనములో వారు మూర్ఖులై ఆ కొండ మీదకి వెళ్ళారు. అక్కడ అమాలేకీయులు, కనానీయులు వారితో యుద్ధం చేశారు, వారిని తరిమారు, తరిమి తరిమి వారిని హత్య చేశారు. అందుకే ఆ యొక్క మంచి సమాచారము తెచ్చినటువంటి యూదా గోత్రము నుండి పంపబడినటువంటి కాలేబు, ఎఫ్రాయిము గోత్రము నుండి పంపబడినటువంటి యెహోషువ మాత్రమే ఆ యొక్క కనాను దేశంలోనికి వెళ్ళగలిగారు. మిగిలిన వారందరూ 40 సంవత్సరములు ఆ అరణ్య ప్రయాణములో పడిపోయారు, నశించిపోయారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మూర్ఖ స్వభావం ఉండకూడదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ నీవు నిలచుచున్నానని తలంచుకుంటూ ఉన్నావేమో, పడిపోకుండునట్లు జాగ్రత్తగా చూచుకుందాం. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.